నమస్కారం స్వాగతం దేవుడు ఆశీస్సులు కావాలి మీరు చల్లని దీవెన్లు ఇవ్వాలి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గణపవరం భీమవరం జిల్లాలో కలుపుతామని హామీ గడిచిన ఇరవై నాలుగు గంటల్లో దేశంలో రెండు వేల రెండు వందల రెండు కొత్త కరోనా కేసులు నమోదు ఒక్క రోజులోనే ఇరవై ఏడు మంది వైరస్కి బలి తూర్పుగోదావరి జిల్లాలో నాలుగో విడత తొలి దఫా రైతు భరోసా విడుదల నేరుగా లక్ష మంది రైతులకు జమ ప్రభుత్వంలో ఎక్కడ లంచాలు లేవు వివక్ష లేదు అని రాష్ట్ర సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు వైఎస్ఆర్ రైతు భరోసా కింద రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అర్హత పొందిన యాభై లక్షల పదివేల రెండు వందల డెబ్బై ఐదు రైతు కుటుంబాలకు తొలి విడతగా మూడు వేల ఏడు వందల యాభై ఎనిమిది కోట్ల పెట్టుబడి సాయం ప్రభుత్వం అందించింది ఏలూరు జిల్లా ఉంగటూరు నియోజకవర్గం ఘనపవరం ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన వేదికపై నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం కంప్యూటర్లో బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేశారు రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి సందర్శించారు వ్యవసాయ పంటలు దిగుబడుల గురించి ముఖ్యమంత్రికి రైతులు వ్యవసాయ శాఖ అధికారులు వివరించారు ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ గత ప్రభుత్వం మన ప్రభుత్వం మధ్య తేడాను ప్రజలు గమనించాలన్నారు రైతు భరోసా పథకం గతంలో ఉండేదా అని ఆయన ప్రశ్నించారు మూడేళ్లలో అర కోటికి పైగా రైతులకు రైతు భరోసా పథకం ద్వారా ఇరవై మూడు వేల ఎనిమిది వందల ఐదు కోట్ల రూపాయలను నేరుగా రైతన్నల ఖాతాల్లో జమ చేశామన్నారు రాష్ట్ర చరిత్రలో ఇంత సహాయపడిన ప్రభుత్వాన్ని ఈనాడైనా చూశారా అని ఆయన పేర్కొన్నారు రైతనలకు ప్రతి అడుగులోనూ తోడుగా ఉంటున్నామని ఉచిత పంటల బీమా ద్వారా ముప్పై ఒక్క లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరిందని సీఎం పేర్కొన్నారు మన ప్రభుత్వంలో ఎక్కడా లంచాలు లేవు వివక్ష లేదు ఓటు వేసినా వేయకపోయినా మంచి చేసే పని జరుగుతోంది తనకు చంద్రబాబుకు ఉన్న తేడా అదే అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు చంద్రబాబు హయాంలో రైతులను మోసం చేస్తే ప్రశ్నించాల్సిన దత్తపుత్రుడు ఎందుకు ప్రశ్నించలేదని సీఎం మండిపడ్డారు కేంద్రం ప్రకటించని పంటలకు కూడా మద్దతు ధర కల్పించి కొనుగోలు చేస్తున్నామని ఆయన చెప్పారు గతానికి ఇప్పటికీ ఉన్న తేడాను రైతులు గమనించాలని సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు గణపవరంను భీమవరం జిల్లాలో కలుపుతామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు కొల్లేరులో రీసర్వేకు ఆదేశాలు ఇచ్చామన్నారు మూడేళ్లలో రాష్ట్రంలో కరువు లేదని ఆహార ధాన్యాల ఉత్పత్తి సగటున పదహారు లక్షల టన్నులు పెరిగిందని ఆయన పేర్కొన్నారు గత ప్రభుత్వంలో వడ్డీ లేని రుణాలకు ఐదేళ్లలో చెల్లించింది ఏడు వందల ఎనభై రెండు కోట్ల రూపాయలని మన ప్రభుత్వం మూడేళ్లలో వడ్డీ లేని రుణాలకు ఒక వెయ్యి రెండు వందల ఎనభై రెండు కోట్ల రూపాయలు ఇచ్చిందని చెప్పారు రైతులకు మంచి చేయాలనే మనసుతో ఆలోచించే ప్రభుత్వం ఇదని ఏ పంట సీజన్లో జరిగిన నష్టానికి అదే సీజన్లో పరిహారం చెల్లిస్తున్నామని చెప్పారు ఖరీఫ్ పనులు మొదలు కాకమునపే వైఎస్ఆర్ రైతు భరోసా అందిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు మీ అందరి చల్లని దీవెనలతో మరో మంచి కార్యక్రమానికి గణపవరంలో శ్రీకారం చూడడం చాలా సంతోషంగా ఉందన్నారు క్యాలెండర్ ఇచ్చి క్రమం తప్పకుండా వైయస్సార్ రైతు భరోసా అందిస్తున్నామన్నారు వ్యవసాయం దండగాన్న నాయకుడు ఇప్పుడు రైతుల గురించి మాట్లాడుతున్నారని రైతుల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు ఉందా అని సీఎం జగన్ ప్రశ్నించారు రైతులకు ఉచిత విద్యుత్ వ్యవసాయం దండగన్న నాయకుడు రైతులపై కాల్పులు జరిపించిన నాయకుడు రుణాల పేరుతో మోసం చేసిన నాయకుడి పాలనను ఒకసారి గుర్తు చేసుకుని గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి మధ్య తేడాను ప్రజలు గమనించాలని సీఎం జగన్ కోరారు గొప్ప శ్రీకారం క్రమం తప్పకుండా క్యాలెండర్ ఇచ్చి క్యాలెండర్ లో నెల చెప్పి ఖచ్చితంగా క్రమం తప్పకుండా వైఎస్ఆర్ రైతు భరోసా కిసాన్ కార్యక్రమాన్ని అమలు చేస్తా ఉన్నాము అని సగర్వంగా మీ బిడ్డలా తెలియజేస్తా ఉన్నాను వైఎస్ఆర్ రైతు భరోసాగా ప్రతి సంవత్సరం పదమూడు వేల ఐదు వందల రూపాయలు మూడు విడతల్లో ప్రతి ఏటా ప్రతి ఒక్క రైతు కుటుంబానికి కౌలు రైతులకు దేవాలయ భూములు సాగు చేసుకుంటున్న రైతన్నలకు ఆ రైతన్నలకు ఆ ఆరు భూములు సాగు చేసుకుంటా ఉన్న ఆ రైతన్నలకు అందరికీ కూడా వైఎస్ఆర్ రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తా ఉన్నాం వరుసగా నాలుగో ఏడాది మూడు సంవత్సరాలు పూర్తి చేశాం నాలుగో ఏడాది మళ్ళీ వైఎస్ఆర్ రైతు భరోసా సొమ్మును ఈ గణపవరం వేదిక మీద నుంచి విడుదల చేస్తా ఉన్నాం ఆర్ట్స్ కళాశాలలో స్టేడియం నిర్మాణాన్ని అడ్డుకుంటామని టీఎన్ఎస్ఎఫ్ నాయకులు హెచ్చరించారు ఆర్ట్స్ కళాశాల మైదానంలో స్టేడియం నిర్మాణం చేపట్టాలన్న ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జానల్ కోఆర్డినేటర్ ఎం అజయ్ డిమాండ్ చేశారు విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇక్కడ స్టేడియం నిర్మిస్తే ఒక వ్యాపార సంస్థగా తయారయ్యే ప్రమాదం ఉందని అందువల్ల వేరే ప్రాంతంలో స్టేడియం నిర్మాణం చేపడితే బాగుంటుందని సూచించారు క్రికెట్ స్టేడియం నిర్మించాలంటే సుమారు పద్నాలుగు ఎకరాలు అవసరం అవుతాయని అంత స్థలం ఆర్ట్స్ కళాశాలలో లేదన్నారు ఎయిర్పోర్టుకు దగ్గరలో ఈ నిర్మాణం చేపడితే చుట్టుపక్కల గ్రామాలు అభివృద్ధి చెందడంతో పాటు ఉపాధి కూడా లభిస్తుందన్నారు ఇదే విషయాన్ని తమ అధినాయకులు నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ల దృష్టిలో కూడా పెట్టామన్నారు ఆర్ట్స్ కళాశాలలో స్టేడియం నిర్మాణానికి వ్యతిరేకంగా అన్ని విద్యార్థి సంఘాలతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు ఆర్ట్స్ కళాశాలలో స్టేడియం నిర్మాణానికి బదులుగా విద్యార్థులకు సరిపడే విధంగా తరగతి గదులు నిర్మిస్తే బాగుంటుందని సూచించారు ప్రధాన కార్యదర్శి సాయిదీపక్ రాజానగర్ నియోజకవర్గం టీఎన్టీయూసీ అధ్యక్షులు కిరణ్ సాయి తదితరులు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు ఏ సమావేశాలు జరగాలన్నా సరే విద్యార్థులకు సంబంధించి ఏదైనా యాక్టివిటీస్ చాలా అనువైన ప్రదేశం కానీ అక్కడ స్టేడియం పెట్టడం వల్ల ఆ మైదానం అంటే కొన్ని విధాలుగా దుర్వినియోగం రైతు ఆనందంగా సుభిక్షంగా ఉండాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ డాక్టర్ మాధవీలత అన్నారు రైతు సుభిక్షంగా ఆనందంగా ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బలంగా నమ్ముతారని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత పేర్కొన్నారు సోమవారం రంగంపేట మండలం సింగంపల్లి గ్రామంలో నాలుగో విడత రైతు భరోసా తొలిదశ నిధుల విడుదల కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు సత్య సూర్యనారాయణ రెడ్డితో కలిసి ముఖ్య అతిథిగా కలెక్టర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ జీవించి ఉండాలంటే పిడికెడు అన్నం కావాలని అటువంటి అన్నాన్ని అందించే రైతు ఆనందంగా సుభిక్షంగా ఉండాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు రైతు పండించిన ధాన్యానికి మద్దు ధర కల్పించాలనే ఉద్దేశంతో ప్రతి ఆర్బీకేల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిర్వహించడం జరుగుతోందన్నారు రైతుకు భరోసా కల్పించేందుకు ఆర్బీకేలను ఏర్పాటు చేశామని అదేవిధంగా రైతు భరోసా నిధులు విడుదల చేశామన్నారు రబీ సీజన్లో నాట్లు వేసుకునేందుకు ఈ మొత్తం నిధులు చేదోడుగా ఉంటాయని పేర్కొన్నారు ఈ ఏడాది ఖరీఫ్ పంటకు ముందస్తుగానే కాలువలకు సాగునీరు అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు రైతనలకు అండగా ఉంటామని రైతులకు ఏ కష్టం వచ్చినా ఆదుకునేందుకు జిల్లా కలెక్టర్గా తన కర్తవ్యాన్ని నిర్వహిస్తానని భరోసా ఇచ్చారు రైతుల సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే రైతుకు వెన్ను ఉంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు ముందస్తుగా సాగునీరు అందించే క్రమంలో బుధవారం మే పద్దెనిమిదిన జలవనరుల శాఖ సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు వర్షాలు చాలా బాగా వచ్చే చెరువులన్నీ బాగా నీరు కాబట్టి కాలంలో కూడా మనం తొందరగా నీళ్ళు ఇచ్చి ఖరీఫ్ సిజన్ ఇంకా ముందుకు తీసుకొని రావాలి అని మనకు ఆదేశాలు కూడా ఇచ్చి ఉన్నారు రేపు ఎల్లుండి మనం ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్ కూడా పెడుతున్నాము రైతులకి నీరు కూడా విడుదల చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో వర్షాలు కూడా ఈసారి తొందరగా వస్తాయి అనేసి మనకి సూచన కూడా ఇచ్చి ఉన్నారు వెదర్ ఫోర్కాస్ట్ కూడా చెప్పి ఉన్నారు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో రైతన్న పెట్టుబడికి వేరే వారి ముందర చేయి చాచకూడదు అప్పులు పాలవకూడదు చిన్న చిన్న అవసరాలు ఏదైతే ఉన్నాయో వాటికి అనపర్తి శాసనసభ్యులు సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయం దండక్ కాదని పండగనే నిరూపించిన నాయకులు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి అన్నారు జలకళ పథకంలో భాగంగా అనపర్తి నియోజకవర్గంలోని మెట్ట ప్రాంతంలో ఇప్పటికే కొంతమంది రైతులకు బోర్ వేయించారు మిగిలిన వారికి కూడా త్వరలో వేయించడం జరుగుతుందన్నారు చాగల్నాడు కాలువ ద్వారా శివారు ప్రాంతాల్లోని భూములకు కూడా సాగునీటి కొరత రాకుండా అందించామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రైతులకు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్ మాధవరావు జిల్లా మత్స్యశాఖ అధికారి వి కృష్ణారావు జిల్లా ఉద్యానవన శాఖ అధికారి వి రాధాకృష్ణ జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ ఎస్టిజి సత్యగోవిందం జెపిటిసి సభ్యుడు పేపకాయల రాంబాబు ఎంపీపీ రెమ్మలపూడి శ్రీదేవి వైస్ ఎంపీపీ రాయుడు రాంబాబు జడ్పీ కోఆపరేషన్ సభ్యులు లంక చంద్రన్న అనపర్తి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చిన్న గోవిందు ఆయా గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు పార్టీ పార్టీ ఆశయాలను కృషి చేస్తానని తూర్పుగోదావరి జిల్లా నూతన అధ్యక్షుడు పట్నాల విజయ్ కుమార్ అన్నారు నూతన జిల్లాలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా బీఎస్పీ నూతన అధ్యక్షుడిగా పట్నాల విజయకుమార్ను ఎన్నిక చేశారు మొదటిగా ఐఎల్టీడీ జంక్షన్ నుండి గోకువరం బస్టాండ్ అంబేద్కర్ సెంటర్ వరకు వచ్చి అంబేద్కర్ కి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్టేట్ కోఆర్డినేటర్ జి చిత్రసేన పాల్గొన్నారు అనంతరం అంబేద్కర్ కమిటీ హాల్లో సమావేశం నిర్వహించి నూతన కమిటీని సన్మానించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ నా మీద పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ బలోపేతం చేయడానికి కృషి చేస్తానని బీఎస్పీ తరఫున పార్టీ చెప్పిన ఆశయాలను నెరవేరుస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ పరమట గణేశ్వరరావు రాజు నల్లి రమేష్ అశోక్ బాబు ఇసుకపట్ల రాంబాబు కొండపల్లి సూర్యబాబు కొత్తపల్లి శేఖర్ గడ్డం ప్రసాద్ సుజిత్ మంద సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు ఈ బహుజన్ సమాజ్ పార్టీని రానున్న రోజుల్లో ముందుకు తీసుకెళ్ళడానికి తీవ్రంగా కృషి చేస్తామని తెలియజేస్తూ స్పందన కార్యక్రమానికి నూట నలభై మూడు మంది ఫిర్యాదులు అందజేశారని తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ సీహెచ్ శ్రీధర్ వెల్లడించారు జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి నూట నలభై మూడు మంది ఫిర్యాదులు అందజేశారని జాయింట్ కలెక్టర్ శ్రీధర్ వెల్లడించారు స్థానిక కలెక్టరేట్ లో ప్రజల నుంచి ఆర్డిఓ తో కలిసి ఫిర్యాదును స్వీకరించారు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ స్పందనకు వచ్చే ప్రజలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి సమస్యలను పరిష్కరించాలన్నారు ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలకు లోబడి నిర్ణీత సమయంలోనే సమస్య పరిష్కారం చూపాల్సి ఉందన్నారు ఫిర్యాదుదారులతో మాట్లాడుతూ ఆయా శాఖల ద్వారా పరిష్కరించాల్సిన అర్హమైన ఫిర్యాదులను తక్షణం పరిష్కరిస్తామని హామీ మార్గదర్శకాలకు లోబడి వచ్చే ఫిర్యాదుల పరిష్కారం విషయంలో ఎటువంటి జాప్యం ఉండదని తెలిపారు గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థ ద్వారా ప్రజలకు సేవలందించడం జరుగుతుందని తెలిపారు ప్రజలు స్పందన ఫిర్యాదులను తమ సమీపంలోని గ్రామ వార్డు సచివాలయంలో రెవెన్యూ డివిజన్ మండల కార్యాలయంలో ఇవ్వవచ్చునని తెలిపారు ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ స్పందన ఫిర్యాదుల పరిష్కారం విషయంలో ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ముఖ్యమంత్రి ప్రతి గురువారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రత్యేక సమీక్ష నిర్వహిస్తున్నారని తెలిపారు మే పద్దెనిమిది బుధవారం జరుగునున్న జిల్లా డిఆర్సీ సమావేశానికి అధికారులు పూర్తి నివేదికలతో సిద్ధంగా ఉండాలని తెలిపారు జిల్లా కలెక్టర్ ఆ సమావేశానికి సంబంధించి శాఖల వారీగా అధికారులతో సమీక్ష చేస్తారన్నారు స్పందన కార్యక్రమంలో ఏ సుబ్బారావు జిల్లా అధికారులు పీడీఐడిఎస్ విజయకుమారి డిఎంహెచ్ఓ డాక్టర్ స్వర్ణలత డిహెచ్ఓబి తారాచంద్ సిపిఓపి రాము డిఎం సివిల్ సప్లైకే తులసి ప్రసాద్ ప్రసాదరావు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు గోదావరి తీరంలో గోవుల అక్రమ రవాణా దూసుకుపోతున్నదా అంటే అవును అనే సమాధానం వినిపిస్తోంది గత కొన్నేళ్లుగా నిబంధనలకు విరుద్ధంగా చట్ట వ్యతిరేకంగా గోవుల సంతతిని తరలించుకుపోతున్నారు ఫిర్యాదు చేసినప్పటికీ సకాలంలో స్పందించే యంత్రాంగం లేదని జంతు ప్రేమికులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు రాజమండ్రి దివాన్ చెరువు సమీపంలో అధికారుల తనిఖీలో మూగజీవాలను ఇదిగో ఇలా వాహనంలో తీసుకువెళ్తూ కనిపించింది జంతు ప్రేమికులు గమనించారు వెంటనే స్పందించారు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు వాటిని కబైలాకు తరలించవద్దని విజ్ఞప్తి చేశారు గో సంరక్షణ శాఖలకు తీసుకువెళ్లే ఏర్పాట్లు చేయాలని కోరారు సుమారు నాలుగు గంటలకు పైగా వారంతా కలిసి మూగ జీవాల ప్రాణాలు రక్షించడం కోసం శక్తి వంచన లేకుండా కృషి చేశారు ఈ కార్యక్రమంలో జంతు ప్రేమికులు సునీత ధన్మేంద్ర జైన్ రాధేశ్యామ్ దినేష్ తదితరులు పాల్గొన్నారు మేము ఎన్నోసార్లు మా అంతటా మేము గో సంరక్షణ ముందరకు వచ్చి వాటిని పట్టుకుని పోలీసు అధికారులకి తెలియపరిస్తే వాళ్ళు రివర్స్లో గో సంరక్షణ ఎవరు చేశారో వాళ్ళ మీద తప్పుడు కేసులు బనాయించడం జరుగుతుంది మేము సబ్ కలెక్టర్ గారికి కలెక్టర్ గారికి అలాగే ఉన్నతాధికారులకి విన్నవించుకుంటున్నాము మేము పట్టుకున్న గోల్ని వాటి సంరక్షణ కోసం చర్యలు తీసుకోవాల్సిందిగా మరీ మరీ కోరుతున్నాం గోదావరి తీరంలో నూతన విద్యా విధానం అమల్లో భాగంగా ఉన్నత పాఠశాలల వినియోగం చేయడం సరికాదని రాష్ట్ర బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు సానబోయన్ రామారావు అన్నారు రాజమండ్రి ప్రెస్క్లబ్లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో సానబోయన్ రామారావు మాట్లాడారు ఎలిమెంటరీ విద్యా వ్యవస్థ నిర్వీర్యమై విద్యార్థులు విద్యకు దూరమై డ్రాప్ అవుట్స్ పెరిగే ప్రమాదం ఉందన్నారు ఈ విషయాన్ని ప్రభుత్వానికి విన్నవించేందుకు ఈ నెల పద్దెనిమిదవ తేదీన స్థానిక కోరుకొండ రోడ్ గణేష్ నగర్లో ఉన్న భారత్ గ్యాస్ ఏజెన్సీ అంతస్తులో ఉన్న కాన్ఫరెన్స్ హాల్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలిపారు ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటి జూన్లో నూట డెబ్బై రెండు సర్క్యులర్ పేరుతో ప్రాథమిక పాఠశాల నుంచి మూడు నాలుగు ఐదు తరగతులను వెడగొట్టి మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్న హైస్కూల్లో విలీనం చేయాలనే ఆదేశాలు జారీ చేసిందన్నారు బహుజనులకు విద్యను దూరం చేయడానికే సీఎం జగన్ నూతన విద్యా విధానాన్ని అమలు చేస్తున్నారన్నారు మూడు నాలుగు ఐదు తరగతుల విద్యార్థులు అంత దూరం హైస్కూల్కు వెళ్లి చదువుకోవడానికి ఇబ్బంది ఎదురవుతుందన్నారు ప్రభుత్వం ఈ నిర్ణయంపై పునరాలోచన చేసి ఎలిమెంటరీ విద్యను యథాతథంగా కొనసాగించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈ సమావేశానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి అంపావచని గోవింద్ పేరూరి మురళీకుమార్ ఆర్ కరుణాకర్ డి రవి తదితరులు హాజరవుతారన్నారు సంఘం రాష్ట్ర చైర్మన్ గుమ్మడి సమర్పణరావు అధ్యక్షతన బుధవారం ఉదయం పది గంటలకు జరిగే ఈ సమావేశంలో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు సంఘం రాష్ట్ర నాయకులు ఎల్వి ప్రసాద్ రాచర్ల నాగేశ్వరరావు జిల్లా అధ్యక్షుడు బి జార్జు ఆంథోని ఎస్టీయూ జిల్లా మాజీ అధ్యక్షుడు మట్టుపట్టి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు పిల్లలకి విద్యతకి దూరం అవుతున్నారు వాళ్ళని ఎలిమెంటరీ స్కూల్ సెక్షన్లోనే ఉంచి సరైనటువంటి టీచర్స్ని నియమించి సేమ్గా ఇప్పుడు ఎలా ఉన్నాయో అలాగే ఎలిమెంటరీ స్కూల్ నడిపినట్లయితే పేద ప్రజలు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది లేకుంటే పేద ప్రజలకి స్కూల్ విద్య దూరం అయిపోతుంది అంటే భవిష్యత్తులో పేదలందరూ విద్యకు దూరం అయిపోతారనే ఆందోళన మాలో ఉంది అందువల్ల మేము బీసీ రాష్ట్ర బీసీ ఎస్సీ ఎస్సీ సంక్షేమ సంఘం తరఫున మేము కోరుకునేది ఏంటంటే ఇప్పుడు విద్యా వ్యవస్థలో ఎన్నైనా మార్పులు చేసుకోండి కానీ నూతన విద్యా విధానంలో ఒకటి రెండు తరగతులని అంగన్వాడీకి మూడు నాలుగు ఐదు తరగతులని హై స్కూల్ని కలపడం మాత్రం అన్యాయం అనేసి మేము రాజమండ్రి సరస్వతి ఘాట్లో పౌర్ణమి సందర్భంగా నృత్య నీరాజన ఘనంగా నిర్వహించారు రాజమహేంద్రవరం సరస్వతి ఘాట్లో పౌర్ణమి సందర్భంగా సరస్వతి అమ్మవారికి రెడ్డి ఉమారాణి శిష్య బృందం నిత్య నీరాజన సమర్పించారు గౌతమి గోదావరి కల్చరల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ముందుగా వినాయక స్తోత్రంతో ప్రారంభించి అన్నమాచార్య కీర్తనలు శివస్థుతి వంటి అంశాలను లయబద్ధంగా కళాకారులు నృత్యాభినయం చేసి అలరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జ్ఞాన సరస్వతి పీఠం ట్రస్టీ తోట్ సుబ్బారావు ఇచ్చేశారు గౌతమి గోదావరి కల్చరల్ ట్రస్ట్ అధ్యక్షులు అడ్డాల నాగేశ్వరరావు సామాజిక సేవకుడు పడాల శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం నాట్యాచారిణి రెడ్డి ఉమారాణిని సత్కరించారు ముందు మరొకసారి దేవుడు ఆశీస్సులు కావాలి మీరు చల్లని దీవెన్లు ఇవ్వాలి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గణపవరంను భీమవరం జిల్లాలో కలుపుతామని హామీ గడిచిన ఇరవై నాలుగు గంటల్లో దేశంలో రెండు వేల రెండు వందల రెండు కొత్త కరోనా కేసుల నమోదు ఒక్క రోజులోనే ఇరవై ఏడు మంది వైరస్కి బలి తూర్పుగోదావరి జిల్లాలో నాలుగో విడత తొలి దఫా రైతు భరోసా విడుదల నేరుగా లక్ష ఇరవై తొమ్మిది వందల యాభై ఐదు మంది రైతులకు జమ జమీసీ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి మళ్లీ ప్రసారం అయ్యేసి న్యూస్లో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం